టౌన్లో సీకే కాలేజ్ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో సీకే డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది. అది జిల్లా పరిషత్ ప్రాపర్టీలో లీజ్ అగ్రిమెంటు చాలా కాలం క్రితం చేయడం జరిగింది. సో మొత్తం రికార్డ్స్ కానీ ఎస్టేట్ రిజిస్టర్స్ కానీ అవన్నీ చూడడం జరిగింది. సో అప్పుడు ఉన్న టైంలో ఒక అగ్రిమెంట్ చేసి ఉన్నారు అండ్ మళ్ళీ అగ్రిమెంట్ రీఎంటర్ కూడా అయింది. సో మొత్తము వ్యవహారం కానీ మొత్తం చూస్తే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మన దృష్టికి వచ్చింది. సో ఎంటైర్ ల్యాండ్ ఏదైతే ఉంది 3.7 ఏకర్స్, దట్స్ జెడ్పీ ప్రాపర్టీ అండ్ దాంట్లో ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉంది లేకపోతే జూనియర్ కాలేజ్ ఉంది ఏదైతే నడుస్తుంది దాంట్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మా దృష్టికి రాగానే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారుల ద్వారా ఒక ఇన్క్వైరీ అనేది మనం మొదలుపెట్టాము. కొన్ని రికార్డ్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు డిఈఓ తర్వాత తహసీల్దారు అలాగే మున్సిపల్ కమిషనర్ వాళ్ళ తరఫు నుంచి కొన్ని రికార్డ్స్ తెప్పించడం ప్రాసెస్లో మనం ఉన్నాము. ఒక వారంలో అవన్నీ రికార్డ్స్ ఒకసారి ప్రొడ్యూస్ చేయగానే ఇన్క్వైరీ ఆఫీసర్ లెవెల్లో ఇన్క్వైరీ జరిగి ఆ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దాట్ జెడ్పీ సంస్థ ఏదైతే ఉంది సిఇఓ గారు ఐ యాజ్ ఎ చైర్మన్ విల్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దాట్ ఇన్క్వైరీ రిపోర్ట్ అండ్ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. అది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ వేరే చూస్తుంది, అది కూడా ఇన్క్వైరీలో స్టడీ చేస్తారు. అంటే వాళ్ళు ఇది మేనేజ్మెంట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఆ ల్యాండ్. స్కూల్ రన్ చేయడానికి ప్లే గ్రౌండ్ కావాలి, ఆ ల్యాండ్ చూపించారు. అక్కడ కూడా కొన్ని జరిగినాయని కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా ఇన్క్వైరీలో మనము విల్ హ్యావ్ ఎ లుక్. పాలిటెక్నిక్ ఇక్కడ శాంక్షన్ అయింది ఒకటి. సో దానికి 5 ఎకరాలు కదా, 2.5 ఎకర్స్ మనకి అర్బన్ ఏరియాలో ల్యాండ్ అంటే చూడాలని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఆర్డీఎన్ తహసీల్దార్కి రాసే మనము ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం. ఈ మధ్యలో ఎక్కడైనా టెంపరీగా రన్ చేయాలన్నా కొన్ని పాత బిల్డింగ్స్ కానీ పాత ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైనా ఖాళీ ఉంటే అటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ బిల్డింగ్ సక్రమంగా ఉంటే స్ట్రెంగ్త్ ఉన్న బిల్డింగ్ చూస్తే అంటే అప్రోప్రియేట్ ఫర్ దట్ పాలిటెక్నిక్ కాలేజ్ అటువంటి చూసుకుంటూ టెంపరీగా కూడా రన్ చేసే విధంగా ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అది చూడాలి, అది అప్రోప్రియేట్ ఉందా లేదా అవన్నీ చూసుకుంటూ విల్ టేక్ ఎ డిసిజన్. కాలేజ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఇయర్స్. 2 ఇయర్స్.
మనిషిని పెట్టారా వాళ్ళకి దారి తెలియదు కదా ఎస్ఐ గారు ఉన్నాడు ఎస్ఐ గారు ఎవరో అయ్యి తీసుకోవచ్చు.